సమాజానికి హాని కలిగించే చర్యలకు పాల్పడితే సహించేదిలేదని కాచిగూడ డివిజన్ ఎస్పీ జగన్ హెచ్చరించారు. లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు సస్పెక్టుల కౌన్సిలింగ్ నిర్వహించారు. నగరంలో నేరాల నియంత్రణకు సిపి ఆదేశాలతో పగలు రాత్రి అనే తేడా లేకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచినట్టుగా తెలిపారు. అర్ధరాత్రిలో అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా 11 గంటల తర్వాత దుకాణాలు మూసేయాలని, లేదంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. శాంతి భద్రత పరిరక్షణలో ఎలాంటి పరిస్థితులు అయినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు. సమాజానికి హాని కలిగించే చర్యలకు పాల్పడితే సహించేది లేదని కాచిగూడ డివిజన్ ఎస్పీ జగన్ హెచ్చరించారు. లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు సస్పెక్ట్స్తో కౌన్సిలింగ్ నిర్వహించారు. నగరంలో నేరాల నియంత్రణకు సిపి ఆదేశాలతో పగలు రాత్రి తేడా లేకుండా పూర్తి స్థాయిలో నిఘా పెంచినట్టుగా తెలిపారు. అర్ధరాత్రిలో అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా 11 గంటల తర్వాత దుకాణాలు మూసేయాలని, లేదంటే కేసులు నమోదు చేయాల్సి వస్తుందన్నారు. శాంతి భద్రత పరిరక్షణలో ఎట్టి పరిస్థితులైనా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని తెలిపారు. షీటర్లు సస్పెక్ట్ షీట్లు అందరినీ కౌన్సిల్ ఇచ్చే భాగంగా మా హైయర్ అఫీషియల్స్ సిపి గారు డిసిపి గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాబోయే బోనాలు గణేశుడు పండుగలు అంటే ప్రజలలో ఎక్కువ జరిగే పండుగల సందర్భంగా వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి నేరాలు చేయకుండా మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇవ్వాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు అందరినీ పిలిపించడం జరిగింది. లాలగూడ పోలీస్ స్టేషన్లో 32 రౌడీ షీట్లు ఉన్నాయి. మన ఈ జోన్లో దాదాపు 32 పోలీస్ స్టేషన్లలో ఎక్కువ రౌడీ షీట్లు ఉన్న పోలీస్ స్టేషన్ ఇదొకటి. సో అందుకే రౌడీ షీట్లను హెచ్చరించడం ఏమవుతుంది అంటే ఏ కేసు ఇంత ఇక ముందు ఏ కేసు చేసినా కానీ వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శాంతి భద్రతలు పరిరక్షించే భాగంలో ఎట్టి పరిస్థితులలో వెనుకడుగు వేసేది లేదు. రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీట్లు అందరినీ కౌన్సిల్ ఇచ్చే భాగంగా మా హైయర్ అఫీషియల్స్ సిపి గారు డిసిపి గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా రాబోయే బోనాలు గణేశుడు పండుగలు అంటే ప్రజలలో ఎక్కువ జరిగే పండుగల సందర్భంగా వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటి నేరాలు చేయకుండా మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి ఇవ్వాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు అందరినీ పిలిపించడం జరిగింది. లాలగూడ పోలీస్ స్టేషన్లో 32 రౌడీ షీట్లు ఉన్నాయి.